కోన్ బనేంగా కరోర్పతి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన టీవీ షోస్లో ఇది కూడా ఒకటి. దీని 13వ సీజన్ మొదలైన వారం రోజులకే ఒక ఆమె 1 కోటి రూపాయలు గెలుచుకుంది. గతంలోనూ చాలామంది గెలుచుకున్నారు, కొత్తేముంది అనుకుంటున్నారా? ఆమెకి సరిగ్గా కళ్ళు కనిపించవు మరి. ఆమె హిమాని బుందేలా. ఈమెది ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా. తండ్రి చిరు వ్యాపారి, తల్లి సాధారణ గృహిణి. తనకిద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. ఇంటర్లో ట్యూషన్ వెళ్తుండగా ఆమెను ఒక బైక్ ఢీకొంది. కాళ్ళకు చేతులకి దెబ్బలు బాగా తగిలాయి, ఎముకలు ఏమీ విరగలేదు. దీంతో డాక్టర్ దెబ్బలకు కట్లు కట్టి పంపించేశారు. తర్వాత కొన్ని రోజులకి ఆమె కళ్ళు బాగా మసుబారుతుండటం గమనించింది. హాస్పిటల్కి వెళ్తే రెటీనా పక్కకు తొలగిందని చెప్పారు. 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే చూపు పోయే ప్రమాదం ఉందన్నారు. 8 నెలల్లో 4 ఆపరేషన్లు జరిగాయి. 3వ సర్జరీ వరకు రంగులు సహా స్పష్టంగా చూడగలిగేది. 4వ ఆపరేషన్ నుండి పూర్తిగా చూడలేకపోయింది. ఇప్పటికీ చీకటి వెలుతురు మినహా ఏమీ గుర్తుపట్టలేదు. అయినా తనేమీ నిరాశ చెందలేదు. తనకి లెక్కలంటే ఇష్టం, వాటిని సాధన చేసేది. ఆగ్రాలోని కేంద్ర విశ్వవిద్యాలయంలో టీచర్గా పనిచేస్తోంది. కేబీసీ మీద ఉన్న ఇష్టంతో ప్రయత్నించింది. వెళ్ళాలన్న తపన ఉంది, కానీ మిగతా వాళ్ళు నన్ను ఎలా చూస్తారన్న భయం ఉండేది. జాలి చూపిస్తారా, తమతో సమానంగా చూస్తారా అన్న సందేహం ఉండేది. పైగా వాళ్ళు కంప్యూటర్స్ వాడడంలో నాకంటే వేగంగా ముందుగా ఉంటారు, పోటీ పడగలనా అనుకున్నా. కానీ అందరూ నాతో గౌరవంగా వ్యవహరించారు, అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని వివరించింది 25 ఏళ్ల హిమాని. అమితాబ్ బచ్చన్ ప్రశ్నలు అడుగుతుంటే వాటిని విని ఆప్షన్లు గుర్తించుకొని సమాధానాలు ఇచ్చేది. 1 కోటి రూపాయలు గెలుచుకుంది. 7 కోట్ల ప్రశ్నను ప్రయత్నించింది, కానీ చెప్పలేకపోయింది. తాను గెలుచుకున్న మొత్తంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వికలాంగులకు సహాయపడేందుకు ఒక సంస్థను ప్రారంభిస్తానంటోంది. ఆద్యంతం చిరునవ్వుతో ఉన్న హిమానిని చూసి అమితాబ్ ఒక ప్రశ్న అడిగాడు, కళ్ళు కనిపించకపోయినా ఇంత ఉత్సాహంగా ఎలా ఉన్నావు అని. అందుకు హిమాని, జీవితాన్ని సానుకూలంగా తీసుకుంటే ఆనందంతో పాటు విజయాలు దక్కుతాయి, అలా ఉండగలిగితే చాలు అంటోంది హిమాని.